సెలబ్రిటీల జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సామాన్యులు ఒక సంచలన సంఘటనగా చూస్తుంటారు. సెలబ్రిటీల గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆతురతను ఎక్కువగా కనబరుస్తుంటారు. తెలుగు యాంకర్స్ లో రవి కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రేక్షకుల దగ్గర సంపాదించుకున్నాడు. ఒక సక్సెస్ఫుల్ యాంకర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ రవి వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా తన వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ బయట పెట్టలేదు, చెప్పడానికి ఇష్టపడలేదు. యాంకర్ లాస్య తన పెళ్లి అయిపోయిన తరువాత ఇచ్చిన ఒకానొక ఇంటర్వ్యూలో రవి విషయమై కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. రవికి ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఒక సంచలన నిజాన్ని బయటపెట్టి దానికి తోడు మరికొన్ని విషయాలను చెప్పుకొచ్చింది లాస్య. లాస్య చేసిన ఆరోపణలపై రవి పెద్దగా అప్పట్లో స్పందించలేదు. ఆమె చెప్పింది నిజమా కాదా అనే విషయాన్ని ధృవీకరించకుండా, ఖండించకుండా ప్రేక్షకులకే వదిలేశాడు, కన్ఫ్యూజన్ లో పెట్టేశాడు. అప్పట్లో ఆ వార్త పెద్ద సంచలనంగా మారింది. దీంతో కొంతమంది ప్రేక్షకులేమో రవికి పెళ్లి కాలేదని భావించారు, మరికొంతమంది ఏమో పెళ్లి అయిపోయింది కానీ దాచిపెట్టాడు అని అనుకున్నారు. తన పెళ్లి విషయమై ఎన్నో రోజులుగా వ్యాప్తిలో ఉన్న ఊహాగానాలకు పుకార్లకు తెరదించుతూ రవి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో ఈరోజు ఒక ఆసక్తికరమైన పోస్టును పెట్టాడు. ఆ పోస్ట్కి ఒక ఫోటోని కూడా జత చేశాడు. తన భార్య కూతురికి సంబంధించి వ్యక్తిగత విషయాలు బయటపెట్టాడు. సక్సెస్ఫుల్ మ్యాన్గా గుర్తింపు పొందడం కంటే ఫ్యామిలీ మ్యాన్గా గుర్తింపు పొందడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన భార్య పేరు నిత్యా సక్సేనా అని, తనకు 3 సంవత్సరాల కూతురుందని, ఆమె పేరు వియా అని రాసుకొచ్చాడు. మొదటిసారి అఫీషియల్గా యాంకర్ రవి తనంతట తానుగా తన వ్యక్తిగత విషయాలు బయటపెట్టడంతో చాలా మంది ప్రేక్షకులు కొద్దిగా షాక్ అయ్యారు. ఏంటి, రవికి ముందే పెళ్ళైపోయిందా? మరి ఇన్ని రోజులు ఎందుకు దాచాడు? దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్నిసార్లు అడిగినా ఎందుకు ఎప్పుడూ వీటిపై స్పందించలేదు? వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు అడిగినా దాటవేసే విధంగా ఎందుకు సమాధానాలిచ్చేవాడు అని ఇలా అనేకానేక ప్రశ్నలు రవి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రవిని అడుగుతున్నారు. రవి ఈ ప్రశ్నలపై ఎలా స్పందిస్తాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది. రవి ఇప్పుడే ఎందుకు ఈ పోస్ట్ పెట్టాడు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి రవి పెట్టిన పోస్ట్ మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.